వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు చారుకొండ వెంకటేష్ గారు ఉన్నారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారుడు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో వెంకటేష్ గారు మొత్తానికి 2 లక్షల రుణమాఫీ మాట ఇచ్చారు, మాట మీద నిలబెట్టుకున్నాం అంటున్నారు. కాకపోతే విపక్షాలు మాత్రం 40 లక్షల మంది రైతులకు ఇవ్వకుండా 11 లక్షల మందికే ఇచ్చారు అని చెప్పేసి కూడా అంటున్నారు. 6 గ్యారంటీలు అంటే రైతు డిక్లరేషన్లో మరికొన్ని విషయాలు కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం అనేది జరిగింది. ఇది ఒక్కటి చేస్తే అంటే రాహుల్ గాంధీ గారు మాట మీద నిలబడ్డారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు దేశంలోనే ఎక్కడ జరగని విధంగా రుణమాఫీ జరగడం అనేది ఇది ఆషమాషి విషయం కాదు. కాబట్టి దేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప హిస్టరీ అనుకోవచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం, కాంగ్రెస్ పార్టీ అంటేనే విశ్వాసం. ఏ మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఒక మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. ఒక విషయాన్ని అది ఎక్కడైనా పార్టీలోనైనా ప్రజలకైనా ఎక్కడైనా ఒక విషయం చెప్పిండంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరుతాడు. అట్లాంటి ఒక మంచి మనసున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు దేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని, రుణమాఫీని తీసుకొని ఈరోజు దేశ చరిత్రలో ఒక దేశంలో భారతదేశ పటంలో నిలిచిపోయేటట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు పేరు నిలిచిపోయేటట్టుగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని 2 లక్షల రుణమాఫీని నిన్న ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రుణమాఫీకి ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అరే ఎట్లా చేసిండు, ఎట్లా దీన్ని అమలు చేసిండు అనేది ఒకవైపు, ఈరోజు తెలంగాణ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైపు, కాంగ్రెస్ వైపు చూస్తూ ఉంటుంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షాలే, వాళ్ళకి మరి సోయి ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళు అంటే ఆరోపణలు చేస్తున్నారు. రుణమాఫీ ఎట్లా చేస్తారు అన్నట్టు అరే చేపి చూపించినాం కదా, ఈరోజు పబ్లిక్లోకి వదిలినాం కదా, మీకేమైనా అనుమానాలు, మీకేమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, కానీ ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఈరోజు రుణమాఫీ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఇది చూసి ఓర్వలేక, ఇది తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారు చేసి పేరు దేశంలో పేరుగాంచి కీర్తి ప్రతిష్టలు పొందితే మేము ఎక్కడ కథం అయిపోతామో, ఏమైపోతామో అని వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు తన పేరును, తన వ్యవస్థను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఏదైనా ఆరోపణలు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదైనా అనుమానాలు వ్యక్తం చేస్తే వాళ్ళకే అది ఇబ్బంది కలిగితే తప్ప ప్రజలకు కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, ముఖ్యమంత్రికి కానీ ఎట్లాంటి ఇబ్బంది జరగదు. కాబట్టి దీంట్లో భాగంగానే ఈరోజు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ అనేది దేశం మొత్తము కాంగ్రెస్ ప్రభుత్వం వైపు, తెలంగాణ వైపు, ముఖ్యమంత్రి గారి వైపు చూస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే హరీష్ రావు గారు చెప్పినట్టు 13 హామీలు అమలు చేస్తేనే నేను రాజీనామా చేశాను, ఇప్పటికీ నేను మాట మీద ఉన్నా, అండ్ సీఎం గారు ఇంకా మాట మీద లేరు, ఛాలెంజ్ స్వీకరిస్తలే అని చెప్పేసి అంటున్నారు. ఏం మాట్లాడిండు హరీష్ రావు మొదట్లో, మీరు రుణమాఫీ అనేది మీకు మీకు సాధ్యం కాదు, రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానడు. అసలు సిగ్గుశరం ఉండాలి మాట్లాడటానికి. అంటే ఇప్పుడేం మళ్ళీ 6 గ్యారంటీలు అంటున్నాడు. ఈ 6 గ్యారంటీలు అంటే 6 గ్యారంటీలు 4 గ్యారంటీలు అమలు చేసినాము, ఇంకా 2 గ్యారంటీలు అమలు చేయబోతా ఉన్నాం, రుణమాఫీ అమలు చేసినాం, మీకు ఏమైనా సిగ్గుశరం ఉందా మాట్లాడటానికి? హరీష్ రావు, గతంలో మీరు ఏం చేశారు, 9.5 సంవత్సరాలలో రైతులకు అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి కనీసం వాళ్ళు పండించినటువంటి పంటను కొనలేక, అదే వర్షాల పాలై అనేక ఇబ్బందులు పడి వర్షం ధాన్యం అంతా వర్షంలో తడిచిపోతే ఆ ధాన్యం కొనలేక మిర్చి రైతులను కూడా మీరు ఇబ్బందులు పెడితే, మిర్చి రైతులు ఖమ్మంలో వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టినావు, వాళ్ళకి బేడీలు వేసినావు. రైతులను బేడీలు వేసిన చరిత్ర ఈ దేశంలో ఎవరిదాన్ని ఉందంటే మీది. ఈరోజు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, రైతుల పక్షాన మాట్లాడేటువంటి రైతు మీకు హక్కు లేదు అది. కాబట్టి ఈరోజు గతంలో కూడా ఏం మాట్లాడారు, కేసీఆర్ ఏం చేసిండు, ఊరేస్తే ఊరేస్తాం రైతులకు అన్నాడు. అంటే బేడీలు మీరే వేస్తారు, రైతులకు ఉరి మీరే వేస్తారు, అదేవిధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునేటట్టు పురి కలిపింది మీరే. ఈరోజు మళ్ళీ వేరే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రజలకు అనుకూలంగా, రైతులకు అనుకూలంగా ముందుకెళ్తా ఉన్నది. రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారు, రైతుల పక్షపాతి, దేశంలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు
ఇది ఈ రుణమాఫీ చేసి చూపించండు రేవంత్ రెడ్డి గారు. మీరు మీరు ఈరోజు సిగ్గు దించుకొని తల దించుకొని ఈరోజు ఎక్కడో పడి ఉండాలి. అందుకోసం ఈరోజు మేము తెలంగాణ ఉద్యమకారులుగా నేను పున్న కైలాస్ నేత మేమంతా కూడా ఈరోజు అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం చేసి ఈరోజు కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును ఒకటే అడగదలుచుకున్నాం. ఈరోజు హరీష్ రావు రాజీనామా చేస్తానడుగా నీ రాజీనామా ఎవడు కావాలి? నీ బోడి రాజీనామా. నువ్వు రాజీనామా చేస్తే ఏంది అయితే ఏంది పోయేదేముంది? నీ రాజీనామా కాదు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు గతంలో రైతులను అనేక ఇబ్బందులు పెట్టారు, రైతులను అనేక కష్టాలకు నెట్టివేసారు. కాబట్టి మీరు 9.5 సంవత్సరాల్లో అది ఆ పాపాలను కడుక్కోవాలంటే మీరు అమరవీర స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు నీళ్ళకు రాయండి అని ఈరోజు డిమాండ్ చేసినాం. కాబట్టి ఈరోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తే ఈరోజు ప్రజలు ఎవరు నమ్మరనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నిరుద్యోగుల విషయం ఏంటండి, గ్రూప్ 2 వాయిదా వేస్తున్నారా లేదా? ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు, మీరు కూడా అక్కడి నుంచే వచ్చారు, నిరుద్యోగుల బాధలు కష్టాలు సుఖాలు ఏదో మీకు కూడా తెలుసు కాబట్టి, సో దీనిపైన మీరు ఇచ్చే అభిప్రాయం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాడు. నిరుద్యోగులు అనే వాళ్లకు వాళ్ళకి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా జరగద్దు అనే విషయాన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే చాలా స్పష్టంగా నిరుద్యోగుల పక్షాన నిలబడి మీకు ఉద్యోగాలు ఇస్తున్నా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అందుకోసమే ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే చక రేవంత్ రెడ్డి గారు 30,000 ఉద్యోగులు 6 నెలల్లో 7 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిండు కానీ వాళ్ళు అంటున్నారు, మేమేమంటున్నామో నియామక పత్రాలు అండి. అదే నియామక పత్రాలు అంటే ఏంది? ఉద్యోగాలు ఇచ్చినట్టే కదా. మా హయాంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము. మళ్ళీ మిగతా ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. మీరు ఈరోజు గతంలో ఎన్నడన్నా ఉద్యోగుల నిరుద్యోగుల పక్షాన్ని నిలబడరా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళు చేసుకున్న ఆత్మహత్యను ఎన్నడన్నా స్పందించరా ముఖ్యమంత్రి గారు? కేటీఆర్ హరీష్ రావు కవిత ఎన్నడన్నా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడరా? వాళ్ళు కన్నీళ్లతో కష్టాలతో అనేక ఇబ్బందులు పడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి అంటే తల్లిదండ్రుల దగ్గర పుస్తలు అమ్ముకొని పొలాలు అమ్ముకొని వచ్చి కోచింగ్ల చుట్టూ తిరిగితే ఎన్నడన్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అని ఇచ్చిరా? మీకు సిగ్గుండాలా మాట్లాడటానికి? అందుకోసం మేమేమంటున్నామంటే ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నాడు. నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని వాయిదా వేస్తే లీగల్గా ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయో తెలుసు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, వాళ్ళే కోర్టుకు పోయి వాయిదా వేపిస్తారు. అంటే నిరుద్యోగులకు అన్యాయం చేస్తారులే వాళ్ళు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసం తెలంగాణ వచ్చిందే, నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం. కాబట్టి ఇట్లాంటి నిరుద్యోగులను ఖచ్చితంగా ఆదుకోవాలని చాలా ప్రేమతో ఉన్నాడు. అందుకోసమే మీ ద్వారా నేను ఒకటే నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరు ఆందోళన చెందొద్దు. ఆల్రెడీ డిఎస్సి స్టార్ట్ అయిపోయింది. గ్రూప్ 1 1:50 నడుస్తూ ఉన్నది. 100 అనేది సాధ్యం కాని పని. కాబట్టి ఖచ్చితంగా మేము గ్రూప్ 1 గ్రూప్ 2 అదేవిధంగా మళ్ళీ డిఎస్సి వస్తుంది, గ్రూప్ 3 ఉంది. మీకు ఉద్యోగాలు వస్తాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఎక్కడ కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆగిపోయే ముచ్చటే లేదు. కాబట్టి విద్యార్థి నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. కాబట్టి మీరు యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం మీరు ఉద్యోగాలకు ప్రిపేర్ కాండి. ఖచ్చితంగా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ మిమ్మల్ని అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇస్తా ఉన్నాం.